సంపాదించడం కోసం కార్యకర్తలకు వివిధ అంశాల మీద ఉండాల్సిన అవగాహన ఏంటి అనే అంశాల మీద రాష్ట్ర ఈరోజు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ఇన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వచ్చారు. అంతమంది కూర్చొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటామంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన అవగాహన పెంచుకుంటాం. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆయా రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ఉద్యమం వెలుగులో భవిష్యత్తులో మనం ఏం కార్యక్రమాలు చేస్తాము, మన విధానాలు ఎట్లుంటాయి అనేది మనం ఇవాళ వివరిస్తాం. అవన్నింటినీ మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? అవగాహన లేని ఆచరణ అనేది నిరర్ధకం, బూడిదల పోసిన పన్నీరు. అర్థం లేకుండా పనిచేసి ప్రయోజనం ఉండదు. మనం ఒక ఖచ్చితమైన అవగాహనతోని, దృక్పథంతో పనిచేయాలి. ఆ అవగాహన, మన పార్టీ అవగాహన ఏంది, ఏ కోణం నుంచి సమస్యలను చూస్తాం, ఏ కోణం నుంచి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దేనికి ప్రాధాన్యతనిస్తామనేది మనం తెలుసుకోవాలి. రాజకీయాలకు ఉండే పాత్రే అది. రాజకీయాలు ఏం చేస్తాయంటే సమాజంలో ప్రాధాన్యతలు నిర్ణయిస్తాయి. ఏ విషయాలకు ప్రాధాన్యతనివ్వాలి, ఏ సమూహాలకు మనం ప్రాధాన్యతనివ్వాలి, వనరులు దేనికోసం ఖర్చు పెట్టాలి, ఏ లక్ష్యాల కోసం ఖర్చు పెట్టాలి నిర్ణయం చేసేదే రాజకీయాలు. నిజంగానే తుమ్మిడియట్టి కాడెందుకు గడతలేం ప్రాజెక్టు? ఎల్లంపల్లి లింక్ ప్రాజెక్టు ఆడ మొదలు పెడితే కదా, ఆడెందుకు గడతలేం? కిందికెందుకు వచ్చింది? నిర్ణయం కరెక్టేనా తప్ప ఏ ఆలోచనతో అక్కడ గడుతున్నాం మనకు తెలియాలి. ఇవాళ వ్యవసాయ రంగంలో రకరకాల విధానాలు తయారవుతున్నాయి. మనమైతే వ్యవసాయ విధానం ఎట్లా తయారు చేస్తాం, ఎవరికోసం తయారు చేస్తాం? వాళ్ళందరూ కూడా ఓ మాట అంటున్నారు, సంపన్నుల కోసం విధానాలు తయారవుతున్నాయి కానీ పేద రైతును బతికించే ఉపాయం మాత్రం వస్తలేదు అని. ఎట్లా చేయగలుగుతాం మనమైతే? ఇవన్నీ కూడా తేల్చుకోవలసిన సందర్భం ఉంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాలకు సమాజంలో అత్యంత కీలకమైన పాత్ర ఉంది. ఓ స్కూల్కు పాత్ర ఉంటుంది, కానీ ఆ విద్యార్థి ఇష్టం ఉంటే నేర్చుకోవచ్చు, లేకపోతే లేదు. ఓ మతానికి ప్రాధాన్యత ఉంటుంది సమాజంలో, సభ్యుల ఇష్టానుసారమైతే నీతి నియమాలు పాటిస్తారు, లేకపోతే లేదు. రాజకీయాలు అట్లా కాదు. ఆ నిర్ణయానికి కనుక ప్రభుత్వామోదం దొరికితే వాటిని అమలు చేయవలసిందే, పాటించవలసిందే. ఆ అధికారాన్ని దేనికోసం వాడతామనేదే చాలా కీలకం. మనమైతే ఎట్లా ఉపయోగిస్తామనేదే చాలా కీలకం. ఇవాళ ప్రభుత్వం ఏ లక్ష్యాల కోసం అధికారాన్ని వాడుతుంది, మనమైతే అధికారాన్ని ఎవరి ప్రయోజనాల కోసం, ఏ లక్ష్యాల కోసం వాడతామనేది మనకు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత లేకపోతే ప్రజల దగ్గరికి పోయి మనం పనిచేయలేము. ఏం చెప్పాలో ప్రజలకి మనం చెప్పజాలం. ఆ ఆలోచనతోనే ఇవాళ శిక్షణా తరగతులు పెట్టుకున్నాం. ఇవాళ శిక్షణా తరగతిలో ఇది కాగానే ఫస్టు కన్నెగంటి రవి గారు వ్యవసాయ రంగ సమస్యల మీద మాట్లాడతారు. ఆ తర్వాత అభినందన గారు మహిళా సాధికారత గురించి సంక్షిప్తంగా వారు మాట్లాడతారు. తర్వాత లంచ్ బ్రేక్ అయిన తర్వాత మధ్యాహ్నం పూట మళ్ళీ మనము చాలా విషయాల మీద, విద్యారంగం మీద ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు మాట్లాడతారు. ఉద్యోగము, ఉపాధి అనే రంగాల మీద ప్రొఫెసర్ పురుషోత్తం గారు మాట్లాడతారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, చట్టబద్ధ పాలన అనే అంశాలపైన టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి లోపాలు, వాటిని సరిదిద్దటానికి చేయవలసిన ప్రయత్నాలు కనకయ్య గారు మాట్లాడతారు. వాస్తవానికి మనము ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడటానికి కొంతమంది నిపుణులను అనుకున్నాం, కానీ వారెవరూ రాకపోవటం చేత ఉన్న ప్రజెంటేషన్ నేనే చేయవలసిన అవసరం ఏర్పడుతున్నది. దాని తర్వాత ప్రస్తుత రాజకీయ పరిస్థితి, మన భవిష్యత్తుకు అర్యాచరణ అనే అంశాల మీద మళ్ళా మనం లాస్ట్కు మాట్లాడుకుంటాం.
ఇది మన ముందు ఉన్నటువంటి ఒక కర్తవ్యం. ఇవాళ మీరేం చేయాలి? ఏసీ ఉన్నది, ఎండలు తిరిగొచ్చినాం, జర చల్లగా నిద్ర వస్తుంటుంది. మీకు కూడా కఠినమైనటువంటి పరీక్ష ఏంటంటే ఓపిక విషయాలు రాసుకోవాలి. మీరు గ్రామాలకు పోతే ప్రజలకు చెప్పాలి, మీరైనా చెప్పాలి, నేనైనా చెప్పాలి. నాకు కూడా అన్నీ తెలుస్తాయా? తెలివై నలుగురితో కూర్చొని మాట్లాడితేనే అన్నీ తెలుస్తాయి. ఎవరికైనా అంతే, మీకైనా అంతే, నాకైనా అంతే. మనం నలుగురం కూర్చొని ఒకరితోనే ఒకరు మాట్లాడుకోవాలి, వినాలి. ఈ పని చేసుడితో పాటు లంచ్ అయినాక మీకు 10 నిమిషాల టైం దొరుకుతుంది. ఈ 10 నిమిషాలలో ఏం చేయాలంటే తెలంగాణ జనసమితి నిర్మాణాన్ని పెంచాలంటే, పరపతిని పెంచాలంటే, పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి అనేది మీరు రాసియాలి. రాష్ట్ర కమిటీ ఏం చేయాలి, జిల్లా కమిటీ ఏం చేయాలి, కార్యకర్త ఏం చేయాలి, ముగ్గురు బాధ్యతలు ఉంటాయల్లా. వ్యక్తిగా నా పాత్ర ఏముంటుంది, సంస్థగా రాష్ట్ర కమిటీ ఏం చేస్తుంది, నేను పనిచేసే జిల్లా కమిటీ ఏం చేస్తుంది, మూడు కూడా మనకు స్పష్టత ఉండాలి. అవి మీరు రాసియాలి. రాసిస్తే దాని ఆధారంగా మన కార్యాచరణను మనం బాగు చేసుకుంటాం. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి బయలుదేరితే సభ్యత్వ నమోదు చేసుకుంటాం. రెండోది చాలా కీలకం, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, దానికోసం అభ్యర్థులను దేవులాడాలి. మనం ప్రత్యేకమైన శ్రద్ధ గ్రామ పంచాయతీల మీద పెడుతున్నాం. ఎందుకు? ఇంతవరకు గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, విధులు లేవు. పాపం గ్రామ సర్పంచులు గెలిచిండ్రు కానీ ఊళ్ళో ధైర్యంగా నడిచే పరిస్థితి లేదు. బజార్లో నలుగురు కూర్చున్నారంటే ముఖం మీద గుడ్డేసుకొని పోవలసిన దుస్థితి తీసుకొచ్చిండ్రు సర్పంచులకి. అట్లాంటి పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీలని అలా బయటపడేయాలి. నిధులు ఇవ్వాలి, విధులు ఇవ్వాలి. ఆ గ్రామ పంచాయతీల ద్వారా గ్రామాభివృద్ధి కోసం అందరూ కూడి పనిచేసుకునే అవకాశం మనం కల్పిస్తాం. కల్పిస్తాం కాబట్టి గ్రామాభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళు రావాలి. మన దగ్గర భీమదేవరపల్లి ఉంది, అనేక గ్రామాలు దానివల్ల అభివృద్ధి చెందినాయి. ఆ నిజామాబాద్ జిల్లాలో కూడా మనకు చాలా గ్రామాలు అక్కడ బాగా అభివృద్ధి చెంది ఉన్నాయి. వాటన్నింటినీ ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు అభివృద్ధి చెందగలుగుతాయి. కానీ నిధులు విధులు లేక ఇవాళ గ్రామ పంచాయతీలు కునారిల్లిపోతున్నాయి. మనం ఆ గ్రామ పంచాయతీల పైన ఆసక్తి ఉన్నోళ్ళతో అప్లికేషన్లు పెట్టేయాలి. ఆన్లైన్లో చెప్పి అప్లై చేసుకోమంటేనే 1000 మంది అప్లై చేసుకున్నారు. రోజుకు 100-150 మంది అప్లై చేస్తున్నారు. ఇక మనం ఊరికి పోయి జరం మతలబ్ అందజేస్తే ఎందరికంటే అందరికీ కంప్యూటర్ చూడరాదు కదా. ఊరికి పోయి మతలబ్ చెప్తే కనుక 700 మంది మన దానికి రావటానికి సిద్ధంగా ఉన్నారు. కాకితోని ముచ్చడి చెప్పంపినా రావటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ముచ్చడి చెప్పంపాలే వాళ్ళను మనతో చేర్చుకొని పనిచేయటానికి సిద్ధపడాలి. అది మనం చేయవలసిన రెండో పని. మూడో పని ఏంటంటే ఈ నెలాఖరికి కొన్ని రైతు సంఘాలు కలిసి ఖమ్మం నుంచి కరీంనగర్ దాకా సడక్ బంద్కు పిలుపునిచ్చినాయి. ఎందుకు బంద్ పిలుపునిచ్చిండ్రు మీకు ఇప్పుడు రవి గారు చెప్తారు. ప్రధానమైన కారణం ఏంటంటే 4000 చాలామంది వ్యవసాయం చేస్తున్నారు, భూమి ఉన్నది కానీ 4000 వస్తలేవు. మరి వాళ్ళ సంగతి. రెండోది ఏంటంటే మనకు చాలా ముఖ్యమైనటువంటి సమస్య రికార్డుల ప్రక్షాళన అన్నారు. ప్రక్షాళన ఏమో కానీ మన భూమి మన పేరు మీదనే లేకుండా పోయింది. చాలా ఊళ్ళల్లో అయింది కదా, భూమి తక్కువ అన్నేసిండ్రు, ఉన్నది ఉడబీకనే నుడబీకిండ్రు, భూమి మనదే దున్నుకుంటున్నాం కానీ పక్కని పేరు రాసిన. ఎందుకు ఇట్లయింది? కాబట్టి దాన్ని సరిచేసుకోవలసినటువంటి బాధ్యత మనం గట్టిగా నిలబడితే తప్ప అయ్యేటట్టు కనబడతలేదు. ఈ సమస్యలు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుకు గవర్నమెంటే ఇత్తనాలు ఎరువులు సప్లై చేయాలి. ఈ ఇట్లాంటి డిమాండ్లతో మనం కొన్ని రైతు సంఘాలన్నీ కలిసి రైతులకు న్యాయం చేయాలి. ఇప్పుడు రుణమాఫీ అయిందంటున్నారు కానీ ఆ ఎంత అయిందో ఎంత పోయిందో మనకి ఇప్పటికీ అర్థమవుతలేదు. కొందరికి సగమైంది, కొందరికి అసలే కాలేదు. ఈ విషయాలపైన ఇప్పటికైనా కొంతమందికి వడ్డీ గవర్నమెంట్ జమ చేయలేదు. ఆ గవర్నమెంటే వడ్డీ జమ చేయాలని కూడా మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. వీటిని సాధించుకోవటానికి సడక్ బంద్ ఉంటుంది, మనం కార్యక్రమం చేయవలసి ఉంటుంది. కరీంనగర్ దాకానే కదా మా ఊరు కరీంనగర్ అవతల ఉన్నది, మాకు సంబంధం లేదనుకుంటే కుదరదు. పెద్దపల్లెల్లో కానీ జగిత్యాలలో కానీ వాళ్ళు కూడా దీంట్లోకు రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదాని మీద కూడా మనం జాగ్రత్తగా మధ్యాహ్నం పూట మనం తెలుసుకుంటాం దాని గురించి. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనం కూడా కదలాలి.
రైతులకు అండదండగా మనం కదలాలి. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మన తరఫున మనం జరుపుకుంటున్నాం, వాటిని బ్రహ్మాండంగా నిర్వహించాలి. ఇంకా ఒక మాట అందరూ గ్రహించవలసింది ఏంటంటే, మనకు కూడా ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. మరి మన ఫేస్బుక్ అకౌంటే చూసుకుంటామా, జనసమితిది కూడా చూస్తామా చూడమా, అది కూడా అందరూ ఆలోచన చేయాలి. జనసమితి ఫేస్బుక్ అకౌంట్ ఏంది ఎంతమందికి తెలుసు? అందరికీ తెలియదు, తెలుసుకోవాలి వెంటనే. జనసమితి, తెలంగాణ జనసమితి పార్టీ అనేది మనది ఫేస్బుక్ అకౌంట్ ఉంది. మనం లైక్ కొట్టాలి, పక్కున్నోళ్ళతోని లైక్ కొట్టించాలి. ఎట్లా చేరుతాయి మన విషయాలు? మన పత్రిక అన్నట్టు కదా, ఇది మన టెలివిజన్ ఛానల్ అన్నట్టు కదా. కాబట్టి దాని గురించి కూడా మనం సాయంకాలం కల్లా కొంత మాట్లాడుకుందాం. ఇవన్నీ విషయాలు మనం చర్చించుకొని తెలంగాణ జనసమితిని బలోపేతం చేసుకుందాం. పార్టీ మనం పెట్టాలని నిర్ణయించుకున్నాం. మనము ఇవాళ తెలంగాణ సమాజం బాగుపడటానికి పార్టీ పెడితే తప్ప ముందుకు పోలేమని నిర్ణయించుకున్నాం. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి అధికార పార్టీ రాజకీయాలే ఆటంకమని గుర్తించిన తర్వాత ఆ రాజకీయాలు దురస్తు చేయకుండా, బాగు చేయకుండా మనం ముందుకు పోలేమని గ్రహించినాం కాబట్టే రాజకీయ పార్టీ పెట్టినాం. రాజకీయాలు ప్రక్షాళన చేయాలని కోరుతున్నాం. కర్ణాటక రాజకీయాలు చూస్తుంటే ఎంత రోత ఉడుతున్నది. ఎవడు ఎడగెలిచిండో ఎడిపోతాడో నమ్మకం భరోసా లేని పరిస్థితి, అవునా కాదా? మరి సాయంకాలం 4:30 దాకా నా పక్కన్నోడు ఉంటాడా ఉండడా అని ప్రధానికి ఇవాళ భయం పట్టుకున్నది. గసొంటి రాజకీయాలు దేశంలో మనం నిజంగా ఎంత బాధ కలిగించే విషయం. ఎవడింట్లో వాడు ఉండాలి, నేను ఈ పార్టీకి వెళ్ళి గెలిచిన గీడు ఉంటా అని చెప్పాలి. కానీ ఆయన ఎవరో సీనియర్ను పెట్టాలన్నట్ట ఇంకెవరినో తెచ్చి స్పీకర్ని పెట్టుకున్నారు. ఏమి నాటకాలు ఆడాలనే ఆలోచనతో ఉన్నారో కానీ అగో ఈ రాజకీయాలనే మనం ప్రత్యేకంగా వ్యతిరేకిస్తున్నాం. మన దగ్గర కూడా అంతే చేసినారు కదా, ఏ పార్టీలో చేరినరో కానీ అందరు వచ్చి అధికారం రాగానే దేశాన్ని బాగు చేయాలంటే ఈ ఒక్కటే తవ్వు ఉన్నదని చెప్పి వచ్చి సొచ్చినరా లేదా? మరి ఈ సోయి ఎన్నికల ముందు ఉండాలి కానీ ఎన్నికలు అయినాక నీకు ఆ సోయి రగిలితే ముందు రాజీనామా చేసి రావాలి. ఇట్లాంటి రాజకీయాలు, గలీజు రాజకీయాలను మనం వ్యతిరేకిస్తున్నాం. చిత్తశుద్ధితో ప్రజలను బాగు చేయాలనే ఆలోచనతో పనిచేయాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. అట్లాంటి లక్ష్యంతో మనం చేసేటువంటి కార్యాచరణకి మీ అందరు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించాలని చెప్పి మనం ఒక కొత్త విలువలతో కూడిన ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తాం. ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో అందరం కూడి, అందరం కలిసి, అందరి కొరకు అధికారం ఉపయోగించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో అందరూ భాగం కావాలి. ఆ భాగం కావాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఇది ఇంకా నేను సమయం తీసుకుంటే ఇప్పటికే ఆలస్యమైంది, బాగుండదు. మన కామారెడ్డి ఇన్ఛార్జు శ్రీహరి గారు, దేశపాక శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి పిలుస్తూ తర్వాత సెషన్ మనం ప్రారంభించుకోవాల్సింది ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.